ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సాధికారిత అనేటువంటి చర్చ ఈనాడు ఎంతో అవసరం. 19వ శతాబ్దం మొదటిలో ప్రారంభమైనటువంటి అనేక మహిళా ఉద్యమాలు సమాన వేతనం కోసం పని గంటల తగ్గింపు కోసం ఇంకా ప్రసూతి సెలవుల కోసం సాగినటువంటి మహోద్యమ ఫలితంగానే మహిళలు కొన్ని ప్రపంచవ్యాప్తమైనటువంటి మహిళలు కొన్ని హక్కులు సాధించుకోవడం తద్వారా మహిళా సాధికారత అన్నటువంటి ఒక పదానికి ఎంతో ప్రాముఖ్యతని సంపాదించడం జరిగింది. మార్చి 8వ తారీఖున మహిళా సాధికారత విజయోత్సవ దినంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా మారింది. ఈ సందర్భంగా ప్రపంచ మహిళా లోకం సాధించినటువంటి అనేక విజయాలను మనం నెమరు వేసుకుంటూ అనేక ఉద్యమాలు కోసం సాగినటువంటి పోరాటంలో తగిలినటువంటి ఎదురు దెబ్బలు అనుభవాలను మరొక్కసారి మహిళా లోకం అంతా తలపోసుకొని ఈ రోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి వాటిని ఇంకా ఎలాగా ముందుకు ఎలాగా మంచిగా మార్చుకొని ముందుకు తీసుకెళ్ళాలి నిజమైనటువంటి మహిళా హక్కుల కోసం మనం చేయాల్సినటువంటి మన బాధ్యత ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా ఈ మహిళా దినోత్సవం రోజు అందరం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. మన దేశ విషయానికి వస్తే అనేక రంగాల్లో మహిళలు మనం ముందున్నాము. ఇంకా మహిళా సాధికారత అనేటువంటి పదం మధ్యలోనే ఉన్నదని చెప్పక తప్పదు. రాజకీయ రంగాల్లో కానీ సామాజిక ఆర్థిక రంగాల్లో కానీ మహిళ ఇంకా ముందుకు అడుగులు వేయాల్సినటువంటి సందర్భం నేడున్నది. దాని గురించి అందరూ మహిళలు రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా సంఘటితమై పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నేటికి కూడా లోక్సభలో 12% మాత్రమే మహిళా ప్రాతినిధ్యం ఉన్నది. రాజ్యసభలో 11.4% ఉన్నది. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శాసనసభలో మన యొక్క ప్రాతినిధ్యం ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువగా ఉంది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఈ ప్రాతినిధ్యం 0%గా ఉన్నది. ఇది రాజకీయ రంగ పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో 50% మహిళలకు ఇచ్చినప్పటికీ అధికార చలాయింపు మాత్రం పురుషులదే ఉన్నది. ఇది రాజకీయ రంగానికి సంబంధించినటువంటి అంశం. ఇక ఉద్యోగాలు మిగతా విషయాలకు వస్తే సమాన పనికి సమాన వేతనం ఇంకా అందే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటినీ అంశాల వారీగా చర్చించాల్సినటువంటి సందర్భం ఉన్నది. అయినప్పటికీ నిరాశావాదానికి లోను కాకుండా మహిళలు అడుగు ముందుకు వేయాల్సిందే.